నిర్గమకాండము 40వ అధ్యాయము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలెను. అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డతెరతో కప్పవలెను. నీవు బల్లను లోపలికి తెచ్చి దానిమీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలెను. సాక్షపు మందసమునెదుట ధూమము వేయు బంగారు వేదికను ఉంచి మందిర ద్వారమునకు తెరను తగిలింపవలెను. ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారమునెదుట దహన బలిపీఠమును ఉంచవలెను. ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్యను గంగాలమును ఉంచి దానిలో నీళ్లు నింపవలెను. తెరల చుట్టూ ఆవరణమును నిలువబెట్టి ఆవరణ ద్వారం యొక్క తెరను తగిలింపవలెను. మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను. అప్పుడు అది పరిశుద్ధమగును. దహన బలిపీఠమునకు అభిషేకము చేసి ఆ బలిపీఠమును ప్రతిష్ఠింపవలెను. అప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధమగును. ఆ గంగాలమునకు దాని పీఠకు అభిషేకము చేసి దాన్ని ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు తోడుకొని వచ్చి వారిని నీళ్లతో స్నానం చేయించి అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపజేసి అతనికి అభిషేకము చేసి అతని ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు అతని కుమారులను తోడుకొని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగించి వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకము చేసినట్లు వారికి అభిషేకము చేయుము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండుననెను. మోషే ఆ ప్రకారము చేసెను. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ చేసెను, అలాగుననే చేసెను. 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలువబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలువబెట్టి దాని పెండెబద్దలను చొనిపి దాని స్తంభములను నిలువబెట్టి మందిరము మీద గుడారమును పరిచి దానిపైని గుడారపు కప్పును వేసెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకొని మందసములో ఉంచి మందసమునకు మోతకర్రలను దూర్చి దానిమీద కరుణాపీఠము నుంచెను. మందిరములోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరము యొక్క ఉత్తర దిక్కున అడ్డతెరకు వెలుపల బల్లను ఉంచి యెహోవా సన్నిధిని దానిమీద రొట్టెలను క్రమముగా ఉంచెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షమును ఉంచి యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో అడ్డతెర ఎదుట బంగారు ధూపవేదికను ఉంచి దానిమీద పరిమళ ద్రవ్యములను ధూపము వేసెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను. అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమునొద్ద దహన బలిపీఠమును ఉంచి దానిమీద దహన బలి నర్పించి నైవేద్యమును సమర్పించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్య గంగాలమును ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసెను. దాని యొద్ద మోషేయు అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళును కడుగుకొనిరి. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళునప్పుడును బలిపీఠమునకు సమీపించినప్పుడును కడుగుకొనిరి. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేసెను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిల్చుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళునప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమై పోయిరి.
ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటివేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రివేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఈలాగునని జరిగెను.